కొరకు ఈ ఈ దూదేకర దూన భాష గదాపదాన పింజారిదాన పింజారి ముఖం దాన పింజారుడా పిలిస్తే వాళ్ళకు కూడా సెక్షన్ సమాజం కూడా హర్షిస్తూ మేము కూడా ఈ ప్రభుత్వానికి ఎల్లవేళ అండగా ఉండాలని మేము కూడా ఎంతో సంతోషించే వాళ్ళం. అయితే ఈ ముస్లిం సమాజంలోనే మాకు కొంతమంది మత పెద్దలు మత గురువులు అదేవిధంగా ముస్లిం నాటి మినిస్టర్లు ఈ ముస్లిం నాటి ఏది పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారో వాళ్ళు మమ్మల్ని ముస్లింలుగా గుర్తించి మాకు జీవో. ఈ మధ్యనే నిన్న 13వ తేదీ ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం బీసీ వాళ్ళ ఎంపీ ఫండ్స్ కింద పరిమళ నత్వాని అనేటువంటి ఒక 5 లక్షలు మన ఎంపీ గారి ఫండ్ కింద 1 లక్ష రూపాయలు కేటాయించి కడప జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాం. దానికి కూడా ఈ మధ్యనే శంకుస్థాపన జరిగింది. అయితే ఈ బీసీ భవనం ఉద్దేశం ఏంటంటే ఈ బీసీ భవనం అంటే మన ముస్లిం అన్నట్లు మనం కూడా ఎడ్యుకేషన్ పరంగా బీసీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందదాయం హర్షణీయ విషయం. ఈ విషయం ఈ కార్యక్రమం చేసినందుకు మన ముఖ్యంగా మన ప్రతి ప్రజలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. కాదర్బాష అన్నగారికి ధన్యవాదాలు. ఈరోజు ఈ సభను చూస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సభలో ఎక్కడైనా మీటింగ్లు జరిగితే మహిళలు 3 వంతులు జెంట్స్ ఉంటారు, కానీ ఇక్కడ 3 వంతులు మహిళలు 1 వంతు పురుషులు ఉన్నారు. నా ముందున్న సోదర సోదరు మనందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన కులం అంటే రాజమౌళి ప్రసాద రెడ్డి గారికి చాలా గౌరవంతో పాటు 2019లో కడపలో దూరేగల ఆత్మీయ సమావేశం పెట్టినప్పుడు నేను కూడా ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడడం జరిగింది. ఆ మీటింగ్ కు రాష్ట్ర 4 నుంచి వచ్చిన అతిథులు గారిని మళ్లీ గెలిపించుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు. సభకు నమస్కారం. నూర్ భాష ఆత్మీయ సమావేశానికి సభకు అలంకరించిన పేష అంటే మన వృత్తి దూదేకులోడు అన్నా నూర్ భాష అన్నా పింజారి అన్నా నదాప అన్నా కూడా ఒకటే అర్థం. దూదేకులోడు అంటే అది అందరికీ అర్థమైన విషయమే, దూదిని ఏకేవాడు. ఇకపోతే పింజారి అనేది తిట్టుగా వాడుతున్నారు, కాదు అది ఒక సంస్కృత పదము. పింజ నుంచి విత్తనను వేరు చేయవాడు. బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు మనదంతా ఉమ్మడి మెడ్రాస్ రాష్ట్రంలో ఉన్నప్పుడు పింజ అనేవారు. పింజ అంటే విత్తనం, విత్తనం నుంచి దూరం చేసేవాళ్ళు వాళ్ళు పింజారీలు అన్నారు. అంతే తప్ప అదొక తిట్టు కాదు. ఇక నూర్ భాష అనేది నూర్ భాష కాదు, నూర్ బఫ్. నూర్ అంటే కూడా దూది, బఫ్ అంటే క్లీనింగ్ చేయడం. ఆ నూర్ భాష ఇంకొంచెం గౌరవంగా ఉండదు అని నూర్ భాషగా పెట్టుకున్నారు. ఇకపోతే లదాఫ్ అంటారు, లదాఫ్ అనే పదం లేదు, అది తప్పు పడింది. ఇంప్లిమెంట్ చేశారు మన జగనన్న ప్రభుత్వం. అలాగే కరోనా సమయంలో మౌజంలకు ఇమాములకు గౌరవ వేతనంగా 5,000 రూపాయలను కరోనా సమయంలో ఇచ్చి పేద కుటుంబాలను ఆదుకున్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. అదే విధంగా ఎన్నో సంవత్సరాలుగా 2,000-3,000తో గౌరవ వేతనం మౌజంలు ఇమాములు తీసుకునేవారు. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000-5,000 రూపాయలు ఈ రోజు జగనన్న ప్రభుత్వం అందిస్తూ ఉంది. గతంలో మన వాళ్ళు ఎవరైనా హజ్ కు వెళ్ళాలంటే హైదరాబాద్ కు వెళ్ళి వెళ్ళవలసి వచ్చేది. కానీ జగనన్న వచ్చిన తర్వాత మీ ఆత్మీయ సమావేశాన్ని మీరు ఏర్పాటు చేసుకొని మీ కష్ట సుఖాలను మాట్లాడుకోవడానికి బంధువులు స్నేహితులు పరిచయస్తులు కలిసి ఒక పూట ఫోన్ చేసేదానికి మీరు ఏర్పాటు చేసుకునే కార్యక్రమం ఇది. ఇది పూర్తిగా ఒక కులానికి సంబంధించినటువంటి సమావేశం, రాజకీయానికి సంబంధించినది కాదు. అయితే మీకు ఇష్టమైన వారిని మీరు ఆత్మీయులను మీ హృదయంలో ప్రేమపూర్వకమైన భావన కలిగిన వారిని మిత్రులుగా భావించి మీ ఇంటికి భోజనానికి పిలిచే కార్యక్రమం ఎట్టుంటుందో అట్లా దూదేకుల కులస్తులందరూ కలిసి ఈ మిత్రుణ్ణి మీ ఇంటికి భోజనానికి నన్ను ఆహ్వానించినారు. అందుకు మొట్టమొదట ఈ కులస్తులైనటువంటి ప్రతి సోదరునికి సోదరిమణికి మీ బిడ్డలాంటి రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు.
ఎన్నికల వేళ ప్రారంభమైంది, నిన్ననే ఎన్నికల నగారా మోగింది. మీ బిడ్డ రాచమల్లు రాజ్యాంగ విలువలను పూర్తిగా గౌరవిస్తాడు, ప్రజాస్వామ్యబద్ధంగా జీవిస్తాడు, నియమావళికి లోబడి ఎన్నికలు నిర్వహించేదానికి నా బాధ్యతను నిర్వర్తిస్తాడు బిడ్డ. అందుకే ఈ సమావేశంలో అతి స్వల్పంగా రాజ్యాలు మాట్లాడతా, ఎక్కువ శాతం మీ కులటువంటి విషయాలనే ప్రస్తావిస్తా. నేడు నేను ఇది ఇస్తానన్నో అది చేస్తానన్నో ప్రలోభపెట్టడం ద్వారా ఓటు ఆశించడం అనేది ఎన్నికల నియామాలకి విరుద్ధం. అందుకే ఈ సభలో మిమ్మల్ని ప్రలోభపెట్టే ప్రయత్నం చేయడు. ఒక్క మాట మాత్రం చెప్పగలుగుతా, మీకు ఏ సంతోషమో అదే రాచమల్లుకు చివరి శ్వాస వరకు ఇష్టం. మీకు ఏది అవమానమో అది రాచమల్లు హృదయానికి 1000 ఈటలతో పొడిచినంత గాయం. మీరు అడిగిన చిన్న కోరిక, మీ కులసంఘ పెద్దలు అడిగిన చిన్న అభ్యర్థన నేను పెద్ద మనసుతో హృదయపూర్వకంగా స్వీకరిస్తా ఉన్నా. మీ బాధ్యతను మీ మనసు ఎరిగి మీ బాధ్యతను నేను గుర్తించి మీ మనోభిప్రాయాన్ని గెలిపిస్తానని మాత్రం తప్పకుండా మీకు మాట ఇస్తా ఉన్నా, మాట ఇచ్చి ఉన్నా ఇదివరకే. ఇక దాని గురించి వదిలేయండి, ఇబ్బందే లేదు. దూదేకుల కులస్తుల గురించి మృదుల్లో చాలామంది ఉన్నారు, కొన్ని వేల మంది ఇక్కడ నివాసం ఉన్నారు. పెద్దలు మీ వాళ్ళందరూ కూడా చాలా విషయాలు చక్కగా మాట్లాడినారు. ఇది యావత్ భారతదేశం అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన మాట. మీ కులానికి సంబంధించి మృదుటూరు కాదు, యావత్ భారతదేశం. భారతదేశం లౌకిక రాజ్యం అంటారు, లౌకిక దేశం అంటారు, భిన్నత్వంలో ఏకత్వం అంటారు, అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకొని పోయే దేశం అంటారు. విశిష్టమైనటువంటి గౌరవం ఉంది ఈ దేశానికి. అట్టి భారతీయ లౌకికతకు, భారతీయ లౌకికతకు విషయాలలో దూదేకుల కులస్తులు ఎందరో ఆణిముత్యాలకు జన్మనిచ్చింది. అది మీకు గర్వకారణం. మాకు అసూయ, మాకు అసూయ. మీరు అనుకోవచ్చు మేము దూదేకుల కులస్థలం లేకుంటే మరొకటి మరొకటని. రాచమల్లు గురించి రాచమల్లు చెప్పాల్సి వస్తే మనసా వాచే కర్మేనా నా ఆత్మసాక్షిగా చెప్తా ఉన్నా మీ అందరికీ, నా జీవితంతో ముడిపడిన నాడే నీకు ఒక అదృష్టవంతుడు. అన్ని కులాలు నా. ఈరోజు మీ ఇంట్లో భోంచేస్తానా, సలాం అలైకుం, దూర్భాష దూదేకుల కులస్తుడు రాచమల్లు, రాచమల్లు ఈరోజు దూతుడు. మాలలు ఇంటికి పోతే మాలవాడినైతా, హరిజనుంటికి పోతే హరిజనునైతా, రెడ్డి ఇంటికి పోతే రెడ్డినైతా, బట్టలు ఉతికే రజక సోదరుని ఇంటికి పోతే రజకున్నైతా, నా ఇబ్రాహ్మణ్ దగ్గరికి పోతే నా ఇబ్రాహ్మణ్ణైతా, అన్ని కులాలు నాయే, మీది ఒకటే కులం. కాబట్టి మీకంటే నేనే అదృష్టవంతుడిని, మీకంటే నేనే అదృష్టవంతుడిని. నాకు తెలిసింది, నాకు చేతనైంది, నా ఎదుటికి వచ్చిన ప్రతి మనిషిని సంతోషింపజేయడం, నాకు పరిచయమైన ప్రతి మనిషిని గౌరవించి ప్రేమగా దగ్గరికి తీసుకొని వారి కష్టాన్ని కన్నీళ్లను తుడిచివేసి జీవితంలో వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండడానికి ఒక మనిషిగా, మానవతా విలువలు కలిగినటువంటి ఒక మనిషిగా నేను చేయదగ్గ ప్రతి ప్రయత్నాన్ని నా శ్వాస ఆగిపోయేంత వరకు చేయడమే నాకు తెలిసిన విద్య. అది నువ్వు రాజకీయం అంటే రాజకీయం అని పిలుచుకో, మానవత్వం అంటే
మానవత్వం అని పిలుచుకో, సేవాని మీరంటే సేవాని పిలుచుకో. మీరు ఏ పేరుతో పిలిచినా, ఏ ముద్దు ముద్దుగా దానికి నామకరణం చేసినా, రాచమల్లుకు తెలిసింది మాత్రం ఒకే ఒకటి, పేదరికంలో కష్టంలో ఉండే ప్రతి మనిషి వారి తల్లి గర్భంలో నుంచి నేనైనా జన్మించా, నా తల్లి గర్భంలో నుంచి జన్మించి ఉందా, ఇదే నా ప్రస్థానం, ఇదే నా ప్రయాణం మాత్రం చెప్పగలుగుతా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గడప గడపను శర్షించగలిగి ఉంటే, పేదరికాన్ని ముద్దాడగలిగితే, వివక్షత లేకుండా, లంచగొండితనం లేకుండా, దళారి వ్యవస్థ లేకుండా, రాజకీయాలు, ప్రాంతాలు, కులాలు, మతాలు చూడకుండా, కేవలం పేదరికమే ప్రామాణికంగా తీసుకొని అర్హత కలిగిన ప్రతి అమ్మకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా సహాయపడి ఉంటే, రాచమల్లు నాయకత్వంతో ఈ నియోజకవర్గం అభివృద్ధికి గతంలో ఆమడదూరంలో ఉంటే, ఇప్పుడు అభివృద్ధికి కవలపిల్లలు చేసిన మాట నిజమైతే, రాచమల్లు మానవతా హృదయంతో తన దగ్గరకు వచ్చిన ప్రతి మనిషికి సహాయపడిన మాట నిజమైతే, ఊరును ప్రశాంతంగా ఉంచగలిగితే, నా పార్టీని గౌరవించండి, నా జెండాను గెలిపించండి, నా నాయకుడు జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసి గౌరవమైనటువంటి స్థానాన్ని ఆయనకి ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నారు మీ బిడ్డ రాచమల్లు. ఒకవేళ మేము ఏ సహాయం మీకు చేయకపోతే, పొదుపు సంఘాల మహిళల యొక్క రుణాలు 200 కోట్లు ప్రభుత్వంలో ఇవ్వకపోయితే, 56 కోట్ల రూపాయలతో మీ పిల్లల బడులకు బాగు చేయకపోయితే, మీ పిల్లల స్కూళ్ళ యొక్క రూపురేఖలు మార్చి మీ పిల్లలను మీరు కంటే వారి యొక్క భవిష్యత్తు యొక్క రూపురేఖనే మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉందితే, నియోజకవర్గంలో ఉండే నా ఆడబిడ్డలకు 1700 కోట్ల రూపాయలు నగదు లెక్కించిన మాట వాస్తవమైతే, 1300 కోట్ల రూపాయలతో ఈ ఊరిలో మంచి బస్ స్టాండ్ కడతా ఉన్నా, మంచి మార్కెట్ 53 కోట్లతో కడతా ఉన్నాం, 5 కోట్ల రూపాయలతో గాంధీ పార్క్ను డెవలప్ చేసి ఈరోజు మీకు అందించినాం, మైదుకూరు రోడ్డు 4 కోట్ల రూపాయలతో స్మార్ట్ సిటీ చేసి మీకు ఇవ్వగలిగినాం, 160 కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ చేసినాం, 160 కోట్ల రూపాయలతో పైప్ లైన్ కొత్తది చేస్తా ఉన్నాం, 150 కోట్లతో శ్రీశైలం నుంచి నీళ్లు తెప్పించి మీకు ప్రతిరోజు మంచి నీళ్లు తాగడానికి ఉదయం పూట ఇప్పిస్తా ఉన్నాం, 24 కోట్లతో 24 కోట్ల రూపాయలతో ఎస్సీఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి నిధులు ఇచ్చినాం, 24 కోట్లతో గవర్నమెంట్ హాస్పిటల్కు మెరుగైన వైద్య సేవల కోసం నిధులు ఇచ్చినాం, 53 కోట్ల రూపాయలతో పెన్నారి ఊర్లో బ్రిడ్జి నిర్మించినాం, 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించినాం, 300 కోట్ల రూపాయలతో గ్రామీణ 24,000 మందికి పేదవారి నిర్మించినప్పుడు 1,000 కోట్ల రూపాయల కోసం ఖర్చు పెట్టి ఇళ్లకు కానీ మౌలిక భీముని పని లక్ష్మీ గారి నాయకత్వంలో 120 కోట్ల రూపాయలతో అడిగిన ప్రతి చోట దాదాపుగా 4,000 5 సంవత్సరాల్లో కరోనాలో తక్కిన 4,000 కోట్ల రూపాయల సంక్షేమాన్ని అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే, ఆ జెండా పట్టిన రాచమల్లు మీ బిడ్డ లాంటి వాడైతే, ఈ చేతిని, ఈ చేతిలో పట్టిన జెండాను మీరు గెలిపించండి, మా గౌరవాన్ని నిలబడమని ప్రతి చెల్లెలకు ప్రతి తల్లికి మీ సోదరుడు అభ్యర్థిస్తా ఉన్నారు. ఈరోజు మేము పోటీ చేస్తూ ఉండేది తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి పదవి కోసం, ఇక్కడ పోటీ చేస్తూ ఉండేది కోసం, ఈ బిడ్డ రాచమల్లు పోటీ చేస్తూ ఉండేది ఎమ్మెల్యే పదవి కోసం కాదు తల్లి. నా మనసరిగి మీరు గమనించండి, నా మనసరిగి మీరు ఆలోచించండి. ఎమ్మెల్యే నేను చూస్తూ ఉండేది, నేను నిజంగా మీకు మేలు చేసి ఉంటే, నా జనంగా నిజంగా ఉపయోగపడి ఉంటే, మేము మంచి ఎమ్మెల్యే పది కాదు, ఈ నియోజకవర్గ ప్రజల యొక్క హృదయంలో నుంచి మా పట్ల నమ్మకం అనే విశ్వసనీయతను మీ బిడ్డ కోరుకుంటా ఉన్నారు. నమ్మకం కావాల నాకు, మీ విశ్వసనీయత కావాల నాకు, మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నా. మా వైపు ధర్మం ఉంటే, మా వైపు న్యాయం ఉంటే, మాట నిజమైతే ఆదరించండి, గౌరవించండి, చెల్లించండి. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి ఒకసారి ఆ సీట్లో కూర్చోబెట్టి మీకు కావలసినటువంటి మీ బిడ్డల భవిష్యత్తుకు, మీ కుటుంబాలకు కావలసిన ప్రయోజనాన్ని మరింత చేసుకోమని చెప్తా ఉన్నా. మీరు చేసిన ప్రతి ఒక్క కృషికి నూర్బాషా కమ్యూనిటీ రుణపడి
అభివృద్ధిని పరుగులు పెట్టించిన వారి వెంటే మనమందరం అభివృద్ధిని పరుగులు పెట్టించే నాయకుడి వెంట మనమందరము ఉన్నాము అని మన వేల మందిని ఒక చోట చేసినటువంటి గౌతమి సంస్థల అధినేత నాగూర్ అన్న గారి వెంట నాగూర్ మన దూదేకల కమ్యూనిటీ అంతా నడిచి రాజమల్లు అన్నగారిని గెలిపించుకునే దిశగా అడుగులు వేద్దామని తెలియజేస్తూ వేదిక పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నూర్పాష దూదేకుల సోదర సోదరి మనందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భోజన సదుపాయం ఉంది అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము.